ఏటీఎం అసలు ఒక మిషన్ మనం ఎంటర్ చేసినంత డబ్బుని క్షణాల్లో మన దగ్గర ఎలా ఉంచగలుగుతుంది లక్షల రూపాయల డబ్బుని ఎలా రక్షించగలుగుతుంది అంత కరెక్ట్గా డబ్బుని ఎలా లెక్కిస్తుంది ఒక ఏటీఎంలో ఎంత డబ్బు ఉంటుంది అసలు ఏటీఎం ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎనీ టైమ్ మనీ అని సరదాగా మనం పిలుచుకునే ఏటీఎం అసలు పేరు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఇది నాలుగు వందల భాగాలతో తయారవుతుంది సుమారుగా రెండు వందల ఉండే ఈ మిషన్ వర్కింగ్ మొదట మీరు ఇన్సర్ట్ చేసిన కార్డ్ మీద కాదా అని వెరిఫై చేయడంతో స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఉండే కార్డ్ మీద ఉన్న బ్లాక్ స్టైప్స్ ద్వారా ఇది జరుగుతుంది కార్డ్ మీద ఉన్న బ్లాక్ ఏరియాలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నటువంటి కొన్ని మిలియన్ల చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి వీటిని స్కాన్ చేయడానికి ఏటీఎంలో రెండు రేడర్లు ఉంటాయి మొదటి రీడర్ మీరు కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే అసలు అది ఒరిజినల్ కార్డా లేక ఫేక్ కార్డా అనేది చెక్ చేస్తుంది రెండవ రీడర్ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఫోర్ డిజిట్ నెంబర్ కార్డ్తో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది ఒకసారి మీ పాస్వర్డ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏటీఎం బ్యాంక్ నెట్వర్క్స్తో కనెక్ట్ అవుతుంది ఇప్పుడు బ్యాంక్లో ఉండే సర్వర్లు మీ బ్యాంక్లో తగిన బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసి ఏటీఎంకి సిగ్నల్స్ పంపుతాయి ఏటీఎంలో డబ్బు ఉండే ప్లేస్ని వాల్ట్ అంటారు దీనిలో క్యాషెట్స్ అని పిలువబడేవి నాలుగు ట్రేలు ఉంటాయి ఒక్కొక్క దానిలో ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలా వివిధ రకాల నోట్స్ని ఉంచుతారు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏటీఎంలో బ్యాంక్ వాళ్ళు పన్నెండు లక్షలకు మించి ఎక్కువ డబ్బు పెట్టకూడదు కానీ కొన్ని కొన్ని బిజీగా ఉండే ఏరియాల కోసం బ్యాంకులు ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకుని ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు ఏటీఎంలో ఉంచుతాయి మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారో దానికి సరిపడ నోట్లను లోపల ఉన్న రబ్బర్ రోలర్ ఒక్కొక్కటి బయటకు తీసి కన్వేయర్ బెల్ట్కి అందిస్తుంది ఇప్పుడు ఒక సెన్సార్ ఆ నోటు యొక్క వెడల్పుని అండ్ మందాన్ని స్కాన్ చేస్తుంది ఒకవేళ మందం ఎక్కువ ఉంటే ఏవైనా రెండు నోట్లు ఒకదానికొకటి అత్తుకుపోయి వెళ్ళినట్టుగా మ్యాషిన్ గు గుర్తిస్తుంది ఒకవేళ మందం ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉంటే దానిని ఫేక్ నోట్గా గుర్తిస్తుంది ఇటువంటి నోట్లన్నీ కూడా ఒక రిజెక్ట్ బిల్ లోకి వెళ్ళిపోతాయి ఈ స్కానింగ్ పూర్తయిన తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా నోట్లు ప్రయాణించి డబ్బు మీ చేతికి అందుతుంది ఇలా ఏటీఎం ఒక సెకండ్కి ఐదు నోట్లను లెక్కించగలదు అలాగే బ్యాంకులో ఉండే కంప్యూటర్స్ ఈ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసుకొని లెక్కించి మిగిలిన బ్యాలెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏటీఎంకి చేరవేయడంతో అది రెసిప్ట్ మీద ప్రింట్ అయ్యి రెసిప్ట్ మీ చేతికి అందుతుంది ఇలా కేవలం కొన్ని సెకండ్స్ సమయంలోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది ఇది ఓకే ఇప్పుడు బ్యాంకులు ఆ చిన్న ఏటీఎంని నమ్ముకొని అన్ని లక్షల రూపాయలను దాంట్లో ఎలా ఉంచగలుగుతున్నాయి అసలు ఏటీఎంలో ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఏటీఎంలో అరంగుల నుండి రెండు అంగుల మందం వెడల్పోయిన వంద కేజీల ఇనుముతో తయారు చేయబడిన ఒక బాక్స్ లాంటి వాల్ట్ ఉంటుంది ఇది ఇరవై రెండు టన్నుల దెబ్బల సైతం తట్టుకోగలదు ఒకవేళ దొంగలు ఏటీఎంని ఇన్పరాడుతో పగలగొట్టడం వంటివి చేస్తే వెంటనే పోలీసులకి సిగ్నల్ వెళ్ళిపోతుంది పోలీసులు అక్కడికి చేరుకునే వరకు కూడా వాల్ట్ ఆ దాడులకి తట్టుకొని దొంగలని ఆపగలదు పోని దొంగలు ఏ ట్రక్కు ఏటీఎంని లాక్కుపోయారు అనుకుందాం ఆ సమయంలో ఏటీఎంలో ఉండే జీపీఎస్ సిస్టమ్ ద్వారా దొంగలు ఏ ఏరియాలో వెళ్తున్నారో తెలుస్తుంది ఒకవేళ వాల్టిని పగలగొట్టినా దానిలోనే డబ్బు వాళ్ళకి పనికి రాకుండా పోతుంది ఎందుకంటే దొంగలు వాల్టిని పగలగొట్టడం లేదా బలంగా తెరవటానికి ప్రయత్నిస్తే లోపల ఇంక్ వంటి రంగుతో నింపబడిన కన్సిస్టర్స్ బ్లాస్ట్ అయ్యి లోపల డబ్బు అంతటికి ఇంక్ అంటుకుంటుంది దాంతో ఆ డబ్బు దొంగలకి పనికిరాదు కాబట్టి ఈ వాల్ట్ని ఓపెన్ చేయాలంటే లోపల ఉండే కీప్యాడ్కి పాస్వర్డ్ ఉంటుంది పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఇలాంటి టైట్ సెక్యూరిటీతో దొంగల నుండి తాను తాను కాపాడుకుంటూ మనందరికీ డబ్బులని అందజేయడం కోసం ఒంటరిగా ధైర్యంగా ఉంటాయి ఈ ఏటీఎంలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏటీఎం ఎలా పనిచేస్తుందో తెలిసింది కదా ఒకసారి ఏటీఎంలో మనీ తీస్తున్నప్పుడు ఒకసారి లోపల జరిగే ప్రాసెస్ అంతా కూడా ఊహించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్